नमस्कार महानटुडु कार्यक्रमानिकि स्वागतम కార్యక్రమంలో మహానటుడు ఎంటి రామారావు దుశ్యంతునిగా నటించిన పౌరాణిక చిత్రం శకుంతల చిత్ర విశేషాలు చూద్దాం సాధు సర్వం సహ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి నీకు కుమారుడిగా కలుగుతాడు మహాప్రసాద్ మహారాజా మన పల్లెపట్టుల్లోని ప్రజలు వనసీమల్లోని ఆశ్రమవాసులు అడవి మృగాల బారి నుండి తమ రక్షణ అర్పిస్తున్నారు ప్రజా రక్షణ కంటే మాకు కావాల్సినది ఏమన్నది మంత్రి గారు ససైన్యముగా వెంటనే వేటకి ఏర్పాటు చేయి మాకు చక్కని వినోద కాలక్షేపం వినోదమే కాలక్షేపమే మరి నేను నీవు లేకుండా నా మాధవ్య నీకోసమే ఎదురు చూస్తున్నాయి అడవి మృగాలు అలాగా అడవి మృగాలు నా కోసం ఎదురు చూస్తున్నాయా మిత్రమా అదేమిటి నా కోసం ఎదురు చూడడం ఏమిటి అవును మిత్రమా మనము వేటకు బయలుదేరబోతున్నాము వేటక అవును మనమా అంటే అడవి సింహాలు పులులు ఏనుగులు పాములు అమ్మ బాబోయ్ నేను తమరు వెళ్ళండి అలాగంటే ఎలా మిత్రమా విడిదిలో విశ్రాంతి సమయంలో మాకు వినోదం కావద్దు నువ్వు ఉండొద్దు మరవి మింగితే నా అందరూ నీకే భయమూ లేదు సరేనా సరే మిత్రమా ఒక చిన్న మాట వేటకు తమరు వెళ్ళవలను విడిదిలో నేను తిరిగి పని ఉండవలను సరేనా అయితే సరే ధైర్యంగా వస్తాను మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా రాజ్యం పిక్చర్స్ నిర్మించిన చిత్రం శకుంతల అడవిలో వేటకు వచ్చిన దుశ్యంత మహారాజు మృగాలను వేటాడతాడు అక్కడకొచ్చిన మునులు కణ్వ మహర్షి ఆశ్రమాన్ని దర్శించమని దుశ్యంతుని ఆహ్వానిస్తారు మాటి మాటికి తిరిగి చూస్తూ నేల కాలూనక మింటికెగసే ఆ లేడికున్న సౌందర్యం మనోహరం ఇంకే వరించి నారి సారించి నీ దారిని చేసుకో చేసుకోక వదులుతానా అదే చేస్తున్నా ఆగు మహారాజా ఆగు మహారాజా ఆగు ఆగు మహారాజా తమరు కన్వాశ్రమ ప్రాంతంలో ఉన్నారు అది ఆశ్రమ తురంగం సంపరాదు మీ హితబోధకు అభివాదం విజయోస్తు పౌరవ ధర్మనిర్తిని ప్రదర్శించారు మహారాజా మీ వలె చక్రవర్తి లక్షణ లక్షితుడైన సుపుత్రుని బడైదురుగాక మహర్షుల ఆశీర్వాదము శిరోధార్యం మహారాజా మా ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అలాగే కులపతి కణువులను దర్శించి వారి ఆశీర్వాదం పొందుతారు కణువుల వారు తపో నిమిత్తం సోమతీర్థం వెళ్ళారు అతిథి సత్కారాలకు వారి కుమార్తె శకుంతల ఆశ్రమంలో ఉన్నది అట్లనే కాని ఆమెనే సందర్శించి గురుదేవులపై నాకు గల భక్తి శ్రద్ధలను నివేదించుకుంటా కళ్యాణమస్తు సారథి పూజ్యుల దర్శనమునకు వినేత వేషములో వెళ్ళవలసి ఈ కిరీటము ధనుర్బాణములు జాగ్రత్త మిత్రమా మాధవ్య దిగిరా నా వల్ల కాదు మిత్రమా కారు కదపలేను అడుగు వెయ్యే వేటలో అలిసిపోయా మహానుభావ మీరే నా బదులు నా నమస్కారాలు కూడా అర్పించండి మీరు వచ్చే వరకు ఇక్కడే చతికిల పడి ఉంటాను సరే జాగ్రత్త అలాగే కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల మాటలు విని దుష్యంతుడు పరవశిస్తాడు అక్కడ ఆమెను మదుపము బారు నుండి రక్షిస్తాడు ఆ తర్వాత దుష్యంతుని ప్రేమిస్తుంది శకుంతల నా దక్షిణ భుజ మదురుచున్నది ఈ ప్రశాంత ఆశ్రమ ప్రాంతంలో నాకు లభించబో అదృష్టమేమిటో ఏమి ఎవరు చెప్పగలరు అనసూయ ప్రియమదా శివురాకు చేతులతో ఈ పొగడ చెట్టు నన్ను పిలుస్తున్నది రండే ఎంత మనోహర మధుర స్వరము అమర వీణాగానమా అమృత వాకిని నినాదమా
అసహాయులైన ఆశ్రమ బాలికలను బాధించిన దూర్తులు ఎవరు? చెక్కన మహానటుడు కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.